ఇప్పుడు వివాదానికి దూరంగా ఉండే ఫ్యామిలీ ఎవరా అంటే అక్కినేని ఫ్యామిలీ అని చెప్పచ్చు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా పరిస్థితిని ఎదుర్కొంటోంది అక్కినేని ఫ్యామిలీ. ఒకదాని తర్వాత మరొకటి సమస్యలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీ చేసే సేవ అంతా ఇంత కాదు. తాజాగా అక్కినేని కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడు అసలు ఏం జరిగిందో చూద్దాం. అసలు విషయం ఏంటంటే, డబ్బులకి సంబంధించి ఎటువంటి విషయానైనా అక్కినేని కుటుంబంలో ఎవరు వేలెత్తి చూపించలేరు. అలాంటి ఇమేజ్ కలిగి ఉన్న కుటుంబం నుంచి ఇప్పుడు ఒక చెక్ బౌన్స్ కేసు కింద అక్కినేని నాగేశ్వరరావు మనవడు టాలీవుడ్ హీరో సుమంత్, ఒకప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి పర్సన్ కానీ ఇప్పుడు నటిగా ఉండి ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తోంది మరి సుమంత్ చెల్లెలు సుప్రియ. తాజాగా వీరిద్దరూ కలిసి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. వీరిద్దరూ ప్రకాశం జిల్లాలో ఉండే బార్కాపురంలోని కోర్టుకి హాజరైనట్టు తెలుస్తోంది. నరుడా డోనరుడా అనే సినిమాకి సంబంధించి తనకు ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందంటూ మార్కాపురం కోర్టులో ఫైనాన్షియల్ కారు మంచి శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ఈ సినిమాకి హీరోగా సుమంత్ ఉన్నప్పటికీ నిర్మాతగా సుప్రియనే వ్యవహరిస్తున్నారట. అయితే ఈ సినిమాకి కొంత పెట్టుబడిని కారు మంచి ఫైనాన్స్ చేశారు. ఈ వ్యవహారంలోనే అక్కినేని కుటుంబంలో వీరిద్దరూ మోసం చేశారంటూ కారు మంచి ఆరోపించారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించానని, ఈ కేసుపై విచారించి తనకు తగిన న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఇక అందుకోసమే హీరో సుమంత్ న్యాయస్థానానికి వచ్చారు. ఈ కేసు వాయిదా కోసం కోర్టుకు వచ్చిన ఇద్దరిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడ చేరుకున్న అక్కినేని అభిమానులు ఎంతో సందడిగా ఉన్నారు. అక్కినేని కుటుంబానికి క్రమశిక్షణకు క్యారఫ్ అడ్రస్గా ఉండేది. కానీ ఇప్పుడు ఆ తీరుని ఆయన కుటుంబ సభ్యులు చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది. అయితే ఈ వ్యవహారాన్ని ఎలా సెటిల్ చేసుకుంటారో వాళ్ళే ఆలోచించుకోవాలి.